హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బోట్కి సంబంధించిన హెడ్ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్బాక్సింగ్ చేద్దాం. వాటితో పాటు మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్ కూడా పంపించేశారు, వీటిని కూడా అన్బాక్సింగ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం విందాం. ఓకే, సో దీని పేరు వచ్చి చూడండి, ఇక్కడ మనకు రాకర్స్ 400 వన్ ఇయర్ వైర్లెస్ హెడ్ఫోన్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకోవైపు చూసుకున్నట్టయితే బోట్ ప్లగ్ ఇన్ టు నిర్వాణ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో పైన చూసుకున్నట్టయితే కింగ్స్ 11 పంజాబ్ కి సంబంధించిన స్టిక్కరింగ్ అయితే ఉంది. బాక్స్ కి ఇంకొక వైపు చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు చూడండి. ఇది మనకు 8 అవర్స్ ప్లే బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. స్టాండ్ బై టైం చూసుకున్నట్టయితే 100 అవర్స్ అని చెప్తున్నారు. సో 2 అవర్స్ లో దీన్ని ఛార్జ్ చేయవచ్చు అని చెప్తున్నారు. మిగతా డీటెయిల్స్ అనేవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ ఏంటి, సంగ్ ఫిట్ ఫర్ మనకి ఎన్హాన్స్డ్ బేస్, అంటే బేస్ బాగుంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా 120 గ్రామ్స్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎక్స్ట్రా బేస్ అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ కంట్రోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాంపాక్ట్ అండ్ ఫోల్డబుల్ అని చెప్తున్నారు. వైర్లెస్ ఫంక్షనాలిటీ ఉందని, తర్వాత వచ్చేసి హై డెఫినేషన్ బ్యాలెన్స్డ్ సౌండ్ వస్తాయని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ విండోస్కి కంపాటబుల్, అంటే ఐఓఎస్ కూడా కంపాటబుల్ అని అయితే చెప్తున్నారు. ఇది ఎలా కనిపిస్తుందని, దీనికి సంబంధించిన డిజైన్ అయితే మీకు ఇక్కడ కనిపించడం మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఈ సీల్ ఇచ్చారు. ఈ సీల్ని బ్రేక్ చేసి ఈ బాక్స్లో ఇంకా ఏమున్నాయనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే చూడండి, పైన మనకు ఒక యూజర్ మాన్యువల్, అంతేకాకుండా బోట్కి సంబంధించిన వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో అవన్నీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇస్తా అని చెప్తున్నారు. వీటన్నిటిని పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కవర్లో కూడా వీళ్ళు ఏమో ప్రొవైడ్ చేశారు. ఇలా ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇది ఒక బ్యాగ్, అంటే మనం దీన్ని క్యారీ చేసుకోవడానికి ఒక బ్యాగ్ ఇచ్చేసారు. బ్యాగ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, దీన్ని కూడా సైడ్కి ఉంచేద్దాం. దీన్ని విప్పినట్టయితే చూడండి, ఇది వచ్చేసి మనకు 3.5 mm, అంటే మనం ఓన్లీ వైర్లెస్గా కాకుండా కేబుల్ తోటి కనెక్ట్ చేసుకుని కూడా వినొచ్చు. అంతేకాకుండా మైక్రో యూఎస్బీ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీన్ని సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ మనం ఈ బాక్స్ని తీసేసినట్టయితే చూడండి, ఇది వీళ్ళు పంపించిన మనకు బ్లూటూత్ హెడ్ఫోన్స్. సో వీళ్ళు చెప్పినట్టుగానే చాలా లైట్ వెయిట్గా అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంతకుముందు వాటితో పోల్చుకున్నట్టయితే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. కుషనింగ్ కూడా చాలా బాగుంది కింది వైపు చూసుకున్నట్టయితే. సో రెడ్ కలర్లో కనిపిస్తుంది మొత్తం మీకు. ఇది కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించిన లోగోస్ అయితే పెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా చూడండి, ఇదంతా అదే లోగోస్ తోటి అదే బ్రాండింగ్ తోటి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 3.5 mm జాక్కి సంబంధించిన ఒక పోర్ట్ ఇచ్చేసారు. అంతేకాకుండా మనం ఈ ఛార్జ్ చేసుకోవడానికి మైక్రో యూఎస్బీ పోర్ట్ ఒకటి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లే చేయడానికి, ఆఫ్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కుషనింగ్ అనేది చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఒక యావరేజ్ అని అయితే చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ లైట్ వచ్చింది అంటే ఇది ఆన్ అయిపోయింది అని అర్థం. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఒకసారి పేర్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది చూద్దాం. నెక్స్ట్ దీంతో పాటు వీళ్ళు ఒక ఇయర్ ఫోన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇయర్ ఫోన్స్ బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ట్రా బేస్ అని అంటున్నారు. అంతేకాకుండా 1 బటన్ మైక్రోఫోన్ ఉందని చెప్తున్నారు. హ్యాండ్స్ ఫ్రీ రీడైలింగ్ కూడా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా బ్రేక్ చేసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో కూడా ఇయర్ క్యాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా 1 ఇయర్కి సంబంధించిన వారంటీ కార్డు ఉంది, యూజర్ మాన్యువల్ ఉంది, అంతేకాకుండా కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించిన ఒక స్టిక్కర్ కూడా ఉంది. సో మనం ఈ కేబుల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, మీరు ఇక్కడ చూసిన వెంటనే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా సాలిడ్గా ఉందని చెప్పేసి. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అంటే సౌండ్ క్లారిటీ ఎలా ఉంది అనేది తెలియాలి కదా. సో ఒకసారి విందాం. అయితే ఇయర్ ఫోన్స్ కింద వైపు చూసుకున్నట్టు 3.5 mm జాక్, ఇక్కడ బోట్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది. కేబుల్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా స్టాండర్డ్ కూడా కనిపిస్తుంది. వైట్ కలర్లో ఉంది, ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ లెఫ్ట్ది రైట్ది పెట్టుకోవడానికి చూడండి, ఇక్కడ ఆర్ అని ప్రింట్ చేయబడి ఉంది. అంతేకాకుండా ఇటు చూసుకున్నట్టయితే ఎల్ అని ప్రింట్ చేయబడి ఉంది. సో దీని ద్వారా అయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంది, డిజైన్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కాల్ లిఫ్ట్ చేయడానికి, రీడైల్ చేయడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మైక్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా బోట్ హెడ్ఫోన్స్ ఇయర్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్. సో మీరు ఎలాగైతే దీన్ని చూస్తున్నారో లైట్ వెయిట్ ఎలాగైతే కనిపిస్తుందో నిజంగానే ఇది లైట్ వెయిట్గా ఉంది. అంతేకాకుండా చెవులకు పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది, అంటే మీకు బయట నుంచి ఎటువంటి సౌండ్స్ అయితే వినిపించట్లేదు. అంతేకాకుండా బేస్ కూడా పర్లేదు, అంతేకాకుండా మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయి సార్, సో అవి కూడా పర్లేదు. అంటే నేను ఇంతకుముందు వాటితో పోల్చుకున్నట్టయితే ఇది బాగానే ఉందని అయితే చెప్పేసుకోవచ్చు. జనరల్గా బోట్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది బాగానే ఉంటుంది. అయితే చాలామంది నన్ను అడిగేది ఏంటి అంటే, అన్న ఈ హెడ్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. సో మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుద్ది కదా, సో ఆ రోజు నేను ఒక మీటప్ పెడదామని చూస్తున్నాను. సో ఆ మీటప్లో మీతోటే లైవ్గా డ్రా తీయించేసి, సో ఎవరికి పేరు అయితే వస్తుందో వాళ్ళకు ఈ హెడ్ఫోన్స్, అంటే నాకు తెలిసి ఇప్పటికీ ఒక 6-7 హెడ్ఫోన్స్ అయితే ఉన్నాయి ఇటువంటివి. తర్వాత వచ్చేసి ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, అంతేకాకుండా బ్లూటూత్ స్పీకర్స్, ఇలా చాలానే ఉన్నాయి. వాటన్నిటిని 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు మీతోటి డ్రా చేయించి మీకే ఇద్దామని అయితే ప్లాన్ ఉంది. సో ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.